తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో సిట్ నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విచారణకు రాని నిందితులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత బిఎల్ సంతోష్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు. ఫామ్ హౌస్ డీల్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ ఇచ్చిన నోటీసులకు స్పందించని బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై కేసు నమోదైంది. బిఎల్ సంతోష్ తో పాటు జగ్గుస్వామి, తుషార్ పై కూడా సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ నెల 26న లేదంటే 28న విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఇక ఈ కేసులో నిందితుల జాబితాలోకి మరో 4 పేర్లను సిట్ అధికారులు జత చేశారు. A4 గా బిఎల్ సంతోష్, A5 గా తుషార్, A6 గా జగ్గుస్వామి, A7 గా శ్రీనివాస్ ను చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఇక ఇదే కేసులో ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న సిట్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలంటూ 41A కింద నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేల డీల్ కేసులో రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. సిట్ నోటీసులు ఇవ్వడంపై నిందితుడు నందు లాయర్ ప్రతాప్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేయకుండా విచారించాలని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో శుక్రవారం సిట్ ఎదుట లాయర్ ప్రతాప్ హాజరు కానున్నారు. మరోవైపు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలన్న సిట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. గతంలోనే 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చామని, మరోసారి కస్టడీకి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఫామ్ హౌస్ డీల్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నుంచి సిట్ నివేదిక అందుకుంది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజికి చెందిన స్వర నమూనాలపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇవ్వడంతో సిట్ దర్యాప్తు ముమ్మరం చేయనుంది.